భారతీయ రైల్వేలు మరో రికార్డుని సొంతం చేసుకున్నాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన వందే భారత్ రైళ్లు మరో 9 అందుబాటులోకి వచ్చాయి. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ఈ 9 రైళ్లను ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ట్రైన్లతో దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య మొత్తం 34 చేరింది. వచ్చే 2 నెలల్లో మరో 9 రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే. భారతీయ రైల్వేకి తలమానికమైన వందే భారత్ రైల్ సర్వీసులు మరో 9 అందుబాటులోకి వచ్చాయి. 11 రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల మధ్య తిరగనున్న ఈ 9 సర్వీసులను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 25 వందే భారత్ సర్వీసులు సేవలందిస్తున్నాయి. తాజాగా మరో 9 సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఈ సంఖ్య 34కి చేరుకుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు కేటాయించారు. ప్రారంభించిన వందే భారత్ రైళ్లలో అధునాతన సౌకర్యాలు కల్పించారు. కోచులలో సీటు రీక్లైనింగ్ యాంగిల్ ను 17.31 డిగ్రీల నుంచి 19.37 డిగ్రీలకు పెంచారు. దీనివల్ల ప్యాసింజర్లు తమ సీట్లను మరింత వెనక్కి జరిపి సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. గత రైళ్లలో సీట్ల కుషన్ గట్టిగా ఉందనే విమర్శల నేపథ్యంలో కొత్త కోచులలో మెత్తటి కుషన్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లాక్ కి మార్చడంతో పాటు ఫుట్రెస్ ను మరింత పొడిగించారు. ఇక సీట్ల వెనుక మ్యాగ్స్ అండ్ బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. మొబైల్ చార్జింగ్ కోసం సీట్ల కింద చార్జింగ్ పాయింట్లను సులువుగా యాక్సెస్ చేసేలా ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా టాయిలెట్లలో మెరుగైన లైటింగ్ కోసం అధిక వోల్టేజ్ బల్బులను అమర్చారు. వాష్ బేసిన్ లో చేతులు కడిగే సమయంలో నీళ్లు బేసిన్ నుంచి బయటకు రాకుండా వాటి సైజును పెంచారు. టాయిలెట్ హ్యాండిల్స్ ను కొత్తగా డిజైన్ చేశారు. దివ్యాంగుల వీల్ చైర్లను భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేశారు. మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం ఎయిర్ టైట్ ప్యానెల్స్ లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. లగేజ్ ర్యాక్ లైట్లకు గతంలో కంటే మరింత మృదువైన టచ్ కంట్రోల్స్ ను ఏర్పాటు చేశారు. కోచ్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మెరుగుపరిచారు. కొత్తగా ప్రారంభించిన 9 రైళ్లలో 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. అందులో ఒకటి కాచిగూడ యశ్వంత్పూర్ వందే భారత్ రైలు కాగా మరొకటి విజయవాడ చెన్నై మధ్య పరుగులు తీయనుంది. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయవాడలో మరో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పరార్ కొత్త రైళ్లకు జెండా ఊపి ప్రారంభించారు. కాచిగూడ యశ్వంత్పూర్ మధ్య తిరిగే వందే భారత్ వల్ల హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగైనట్లయింది. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య సాధారణ రైళ్ల ప్రయాణానికి పట్టే సమయం కన్నా 2 గంటల ముందే వందే భారత్ రైలు చేరుకుంటుంది. ఇక వారానికి 6 రోజులు ఈ రైలు తిరగనుంది. కాగా కర్ణాటకలో యశ్వంత్పూర్ మినహా మరెక్కడా ఈ రైలు నిలవదు. ఏపీలోని కర్నూలు, అనంతపురం, ధర్మవరం, తెలంగాణలోని మహబూబ్ నగర్ స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ నిలవనుంది. ఇక విజయవాడ చెన్నై మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రేణిగుంట మీదుగా ప్రయాణించనుంది. సురక్షిత, వేగవంతమైన ప్రయాణమే లక్ష్యంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు రూపకల్పన చేసింది రైల్వే. తొలి వందే భారత్ రైలును 2019 ఫిబ్రవరి 18 ప్రారంభించారు ప్రధాని మోదీ. తొలి రైలు ఢిల్లీ నుంచి వారణాసి మధ్య తిరుగుతోంది. ఇక 2 రైలు ఢిల్లీ నుంచి కాశ్మీర్ లోని కత్రాకు వేశారు. ఆ తర్వాత కోవిడ్ వల్ల కొన్నాళ్లు జాప్యం జరగ్గా గత 7 నుంచి క్రమం తప్పకుండా కొత్త సర్వీసులను ప్రారంభిస్తోంది రైల్వే. ప్రస్తుతం 9 సర్వీసులను ప్రారంభించగా త్వరలో మరో 9 సర్వీసులు నడిపేందుకు ప్లాన్ చేస్తోంది రైల్వే.